యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, ఇది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. యిర్మీయా 17:2. ఇది నిజము. అక్కడ జాతీయ పాపములు, కుటుంబ పాపములు మరియు వ్యక్తిగత పాపములు ఉన్నవి. అవి అన్ని వ్రాయబడినవి. దేశము యొక్క పాపమును బట్టియే భారతదేశము పేదరికముగా ఉన్నది. ఇది ధనవంతుల మితిమీరిన స్వార్థము మరియు భారతదేశంలోనున్న ఉన్నత కులముల వారిని బట్టి బ్రాహ్మణులు భారతదేశమును పరిపాలించే ఉద్దేశముతో మన సమాజమును ఏర్పాటు చేశారు. భారతదేశం యొక్క భక్తి, న్యాయమును గూర్చిన అవగాహన మనకు ఇయ్యలేదు. న్యాయమును గూర్చిన అవగాహన లోపము క్రైస్తవ సంఘములలోనికి కూడా చొచ్చుకొని వెళ్ళింది. మనం ఇష్టపడినా లేకపోయినా దేవుని చట్టాలు మన జీవితాలలో పనిచేస్తాయి. సౌలు సింహాసనమునకు వచ్చినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు ప్రభావం కింద ఉన్నాడు. కొంతకాలము అతడు దేవుని చిత్తమును చేశాడు. త్వరలో అతడు గర్విష్ఠిగా స్వీయ చిత్తము చేయువానిగా తయారయ్యాడు. సమూయేలు ప్రభావము తీసివేయబడింది. అప్పుడు క్రూరమైన భావోద్రేకాలు అతనిని స్వాధీనపరుచుకున్నవి. తన స్వంత అల్లుడైన దావీదును చంపగోరాడు. అయితే దేవుడు దావీదును కాపాడినాడు. ఒకసారి సౌలు 80 యాజకుల మీద పడి వారిని చంపివేశాడు. అతడు కోపించుటకు గల కారణం, యాజకులలో ఒకడు గొల్యాతు ఖడ్గమును దావీదునకిచ్చాడు. పర్యవసానములను గూర్చి అతడు ఆలోచించలేదు. పాపము పాపమే, దాని నుండి నీవు తప్పించుకొనలేవు. పర్యవసానాలు భరించవలసినదే. జాతి అంతా ప్రభావితం చేయబడింది. ఇక్కడ ఇతర హత్యలు కూడా ఉన్నవి. సౌలు అమాయకుల రక్తమును చిందించాడు. ఆ తరువాత 3 వరుసగా ఒక క్షామము వచ్చింది. దీనికి గల కారణము దేవుని యొద్ద దావీదు విచారణ చేశాడు. అది సౌలు ద్వారా చిందించబడిన రక్తమును బట్టియేనని దేవుడు చెప్పాడు. దేవుడు శాపము క్రిందికి వచ్చింది. ఈ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు సౌలు యొక్క 7 కుమారులు పట్టబడి శిరశ్ఛేదనము చేయబడినారు. రక్తం చిందించుటకైన దేవుని చట్టమును దావీదు ఎరిగి ఉండినాడు. ఎవడైనను ఒకరిని చావగొట్టినడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణ శిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణ శిక్ష విధింప కూడదు. చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వాణ్ణి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమునందు నివసించునట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. ఈ సమయానికి సౌలు చనిపోయాడు. అయితే ఈ పర్యవసానాలు దేశం మీదకి వచ్చాయి. అతని కుమారులు శిక్ష పొందవలసి వచ్చింది. అప్పుడు మాత్రమే క్షామము అంతమైంది. మన జీవితములలో క్షమించబడని పాపము కొరకై పశ్చాత్తాప పడకుండా మనము దాటిపోకూడదు. మనము రక్షింపబడినాము, పరిపూర్ణములవుటకు రక్షింపబడినాము. మనము స్వీకరించింది ఒక పురోగమించే రక్షణ. కాబట్టి మన తల్లిదండ్రుల పాపములను మనం ఒప్పుకొనవలసి ఉన్నాము.